పితా పుత్ర పవిత్రాత్మనామమున ఆమెన్. క్రీస్తు నాదనియందు మిక్కిలి ప్రిలగు సహోదరి సహోదరులారా, ప్రభునామములో మీ అందరికీ శుభాబంధనాలు తెలియచేస్తున్నాను. ఒకసారి ఒక విశ్వాసరాలు వారి విచారణ గురువు దగ్గరికి వెళ్ళి ఎంతో బాధతోటి హృదయభారంతో కన్నీరు కారుస్తూ చెప్తుంది, ఫాదర్ మా కోసం ప్రార్థన చేయండి, మేము చాలా సమస్యలు ఉన్నాము. ఎవరో దూరస్తుల నుంచి ప్రాబ్లమ్స్ వస్తాయనుకుంటే దగ్గరున్న వాళ్ళతోనే ఎక్కువ సమస్యలు వస్తున్నాయండి, అసలు మమ్మల్ని మనుషుల్లా చూడట్లేదు, ఇరుకు ఇబ్బందుల్లో నెట్టేస్తూ ఉన్నారు. కనీసం మనుషులమైనా చూడకుండా, ఒక ఆదరణ లేకుండా, దయ చూపించకుండా సమస్యల్లోకి మమ్మల్ని నెట్టేస్తున్నారు, దయచేసి మా కోసం ప్రార్థన చేయండి, వీటిని ఎలాగైనా నెగ్గాలని చెప్పి ఆమె అన్నప్పుడు విచారణ గురువు చెప్పారు, తప్పనిసరిగా ప్రార్థన చేస్తానమ్మా, నువ్వు మాత్రము దేవుని యందు నమ్మకాన్ని కోల్పోకు, ఎందుకంటే దేవుడు ఒక్కరే నీ సమస్యల నుంచి విడుదలనివ్వగలుగుతారు, ఆయన మీదనే ఆధారపడు అని చెప్పి పంపించారట. ప్రియ సహోదరి సహోదరులారా, ద గ్రేటెస్ట్ బ్యాటిల్స్ కమ్ ఫ్రమ్ ద క్లోజెస్ట్ పీపుల్ అని ఒక ఇంగ్లీష్లో ఒక మాట ఉంటుంది. అంటే గొప్ప గొప్ప యుద్ధాలన్నీ కూడా అతి దగ్గర వాళ్ళు అనుకున్న వాళ్ళ దగ్గర నుంచే వస్తాయట, ఎవరో దూరాల నుంచి దూరస్తుల నుంచి రావు. మనకి ఎవరైతే అతి దగ్గరగా ఉంటారు అని అనుకుంటామో వాళ్ళ నుంచే సమస్యలు యుద్ధాలన్నీ వస్తుంటుంటాయి, వాళ్ళ దగ్గర నుంచే క్రియేట్ అవుతుంటూ ఉంటాయి. మరి అటువంటి సమస్యల్ని ఎదురొడ్డి జయించి నిలబడాలంటే నీ యొక్క శక్తి సరిపోదు, ఆ సమస్యల కంటే మరింత ఎక్కువైనటువంటి సహాయం లభిస్తేనే తప్ప నీ వాటిని అన్నిటి నుండి జయించలేవు. ఆ సహాయం అన్నటువంటిది దేవుడి నుంచి అయితే ఆ ఆదరణే వేరు, ఆ ధైర్యమే వేరు. కాబట్టి ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో భక్తులు చేయాల్సినటువంటిది ఏంటంటే, వాళ్ళ సమస్యల్లో వీటన్నిటిలో చిక్కుకొని పోతున్నటువంటి తరుణంలో దేవుని ఆదరణ కొరకు ఆయన మీదనే డిపెండ్ అవ్వాలి. ఈ ఒక వాక్యాన్ని ఉద్ఘాటిస్తూ పునీత పౌలుడు ఈ విధంగా చెప్తాడు. ఈరోజు మొదటి పట్టణంలో కొరింథీయులకు రాసినటువంటి 2:1-3 మన యేసుక్రీస్తు ప్రభువు తండ్రియగు దేవునకు కృతజ్ఞతలను అర్పించుదము. మన తండ్రి కృపామూర్తి, ఆ దేవుని నుండియే ఆదరణ సర్వదా మనకు లభించును. మన కష్టములన్నిటిలో ఆయనయే మనలను ఆదుకొనును. అప్పుడు దేవుని నుండి మనకు లభించిన ఆదరణతో పలు రకములైన కష్టములలో ఉన్న వ్యక్తులను మనమును ఆదుకొనగలము. చూచారా ఎంత గొప్ప ఊరట, ధైర్యము, ఆదరణ ఇచ్చేటటువంటి మాట పునీత పౌలుడు ద్వారా ప్రభు తెలియచేస్తున్నారు. మీకు ఎన్నెన్నో కష్టములు, సమస్యలు, ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు రావచ్చు, దగ్గర వాళ్ళ దగ్గర నుంచి కావచ్చు, దూరస్తుల నుంచి కావచ్చు. అలాంటి ప్రత్యేకమైన సమయంలో నీకు ఆదరణ లభించేది మాత్రము దేవుని నుండియే, ఎందుకంటే ఆయనే కృపామూర్తి, ఆయన దగ్గర నుంచి ఆదరణ, ధైర్యము, శక్తి వస్తుంది. ఎప్పుడు నీవు ఆయన మీదే కంప్లీట్గా డిపెండ్ అయిపోయినప్పుడు, ఆయన మీద సంపూర్తిగా వాలిపోయినప్పుడు, ఆధారపడిపోయినప్పుడు దేవాది దేవుడు ఆయన ఏమి దిగురాడు, కానీ నీ చేతనే నీ సమస్యను జయింపచేస్తాడు, నీ చేతనే విజయాన్ని పొందేలాగా ఆయన నిన్ను దీవిస్తాడు. దేవుని ఆదరణలో ఉన్నటువంటిది గొప్ప శక్తి ఇది. కనుక మరి నీ సమస్యల విషయంలో నువ్వు కొట్టుమిట్టాడుతున్నప్పుడు నువ్వు ఆధారపడేది వ్యక్తుల మీద ఆధారపడుతున్నావా, దేవుని శక్తి మీద ఆధారపడుతున్నావా, లేకపోతే నీ డబ్బు మీద, నీ యొక్క పరువు మీద, లేకపోతే నీ పేరు మీద ఆధారపడుతున్నావా, ఇవేమి కూడా నిన్ను నీ సమస్యల నుంచి బయటికి తీసుకుని రాలేవు. కానీ దేవుడు ఒక్కరే నిన్ను నీ సమస్యల నుంచి బయటికి తీసుకుని రాగలుగుతారు. ఆయన ఆదరణ, ఆయన కృపను బట్టే ఆ విధంగా నీవు బయటికి రాగలుగుతావు. కనుక నీవు ఆయన మీద తప్పనిసరిగా ఆధారపడిపో, ఆధారపడి ఆ ప్రభుని అడుగు, ఖచ్చితంగా ఆ సమస్యల అన్నిటి నుంచి నువ్వు ఎలా విడుదల పొందవచ్చో ఆయన జ్ఞానాన్ని ఇస్తాడు, ఆయన నీతో మాట్లాడతారు, మార్గాన్ని చూపిస్తారు, ధైర్యం ఇస్తారు, ఆయన దగ్గరుండి నడిపించి నీకు విజయాన్ని ఇస్తారు. ప్రార్థించుదాము. సర్వశక్తిగల సర్వేశ్వర, నీకు స్తోత్రాలు, నీవే మా ఆదరణ, మీరే మా ఓదార్పు, మీరే మా ధైర్యం ప్రభువా.
మా చుట్టూ సమస్యలు చుట్టుముడుతున్నటువంటి తరుణంలో ప్రభువ, మా సొంత శక్తి మీద కాకుండా నీ మీద ఆధారపడేటటువంటి గొప్ప కృపనివ్వండి. ఎన్నెన్నో సమస్యలతో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో కూరుకుపోయి బయటికి రాలేక నిరాశ నిస్పృహలతో మా సహోదరి సహోదరులు ఎంతోమంది కుమిలిపోతున్నారు ప్రభువ. దయగల దేవ, కృపామూర్తి, వారికి మీ ఆదరణ ఇవ్వండి, మీ ధైర్యం ఇవ్వండి, మీ శక్తినివ్వండి. తద్వారా వారు వాటన్నిటి నుంచి విడుదల పొందగలుగుతారు. ఈ ప్రార్థన మన ఆదరణ క్రీస్తు ద్వారా మేము వేడుకొంచున్నాము, ఆమెన్. సర్వశక్తిగల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి కాచికపాడుదురుగాక, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.